సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కొట్లపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు 120 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఊరంతా చేరి 121వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏమన్నా పద్యానికి ఎదురు పద్యం లేదు, రామలక్ష్మణుల కన్న రాజు ఎవరు, రామలక్ష్మణుల కన్న రాజు ఎవరు, ఆంజనేయుల కన్న హరిపక్షులు. అయ్యా అందరు 10,000 వందనం. మా అమ్మ 120 ఏళ్ళు ఉంది ఇప్పుడు. మాకు ఆమె ఉన్నాను రోజులు లేని ధనం సంపాదించుకున్నంత పుణ్యం అని ఆమెకు 121 సంవత్సరం ఇవాళ పుట్టినరోజు చేసి ఈ ఊరు గ్రామంలో అందరికి తెలపాలి అని నాదొక కోరిక ఉండే. ఆ కోరిక నాకు నెరవేరింది. మా అమ్మ ఆనందం ఉంటే మేము ఆనందంగా ఉన్నట్టే. ఈ ప్రపంచంలో ఏమైనా సంపాదించవచ్చు, అవసరం అనుకుంటే పిల్లలు సంపాదించుకోవచ్చు, భార్యను సంపాదించవచ్చు, బంగారం సంపాదించవచ్చు, లేక ఇంకా కావాలంటే అన్ని సంపాదించచ్చు. కానీ తల్లిని సంపాదించుకున్నటోడు మాత్రం దొరకడు, తల్లి మాత్రం దొరకదు. ఆ సేవ నాకు దక్కింది. ఈరోజు మా ఊర్లో చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే 120 సంవత్సరాల వృద్ధురాలని ఇవాళ మేము మా ఊరు తరఫున పుట్టిన సందర్భంగా మేము సన్మానించడం జరిగింది. ఈ రోజులలో ఈ మనం కల్తీ ఆహారాలు తిని మనం 60-70 సంవత్సరాలు బతికే కష్టమైన రోజుల్లో అమ్మాయి మంచి వెనకటి ఆహారం మంచి తిని ఆమె గంజి గడ్డ తాగేప్పుడు ఇప్పుడు 120 సంవత్సరాలు బతికి అందరికీ మాకు ఆదర్శంగా నిలిచింది. కాబట్టి మా ఊరు తరఫున మేము సంతోషంగా మా పుట్టినరోజు వేడుక చేశాము. ఇటువంటి అమ్మను చూడడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా ఊరికే గర్వకారణం మా పొట్లబిల్లో. కేసీఆర్ నగర్ లో జరీనా అనే నిరుపేద ముస్లిం కుటుంబంకు డబుల్ బెడ్రూమ్ వచ్చిన సందర్భంగా తన కుమారునితో కలిసి మంత్రి హరీష్ రావు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే అమలుపరచాలని కోరుతూ తపాస్ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు మోటార్ వాహనాల ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. జై శ్రీరామ్.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శీలం జానాబాయి, వైస్ చైర్మన్ గా కుమ్మట రాజమల్లు పదవి బాధ్యతలు చేపట్టారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుండి రోడ్డుపై భిక్షాటన చేస్తూ తిరుగుతున్న ఓ వ్యక్తిని చేరదీసి అతనికి సపర్యలు చేసి మానవత్వాన్ని చాటిన హుస్నాబాద్ పోలీసులు. సిద్దిపేట జిల్లా నంగనూరులో తోకలబండపై వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ విజయవంతంగా పూర్తయింది.